Hi friends, welcome to V Homely Creations. Andaru bagunnara? Ee roju mee andari kosam capsicum jeera rice ela chestaro cheppabothunnanu. Munduga poyi veliginchukoni low flame lo unchukoni banali pettukovali. Banali vedekkin tarvata oka tablespoon oil gaani neyyi gaani veskovachu. Nenu ikkada ganagu noone vaadutunnanu. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మనం జీడిపప్పు వేసి వేయించుకుంటాము. జీడిపప్పులో ఒక 20 వరకు తీసుకోవచ్చు. జీడిపప్పులు వేసి హాఫ్ ఫ్రై చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువే తీసుకుంటామండి. ఫ్లేవర్ రైస్ ఇది, జీరా ఫ్లేవర్ కదా. అలాగే ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఒక చిన్న కప్పు క్యాప్సికమ్ పీసెస్ స్మాల్ గా కట్ చేసి పెట్టుకుంటాము. అవి వేసుకొని వేయించుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా చూసుకొని. అవి ఉడికే వరకు వేగించుకుంటూ ఉండాలి. అలాగని మరీ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం ముక్కలా ఉండేలాగానే వేగించుకోవాలి. చూడండి, ఒకసారి మనం గరిటతో ప్రెస్ చేసి చూస్తే అది బాయిల్ అయిందా లేదా వేగిందా లేదా అని తెలిసిపోతుంది. ముక్కలు బాగానే వేగాయండి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. మనం ఈ రెసిపీకి చల్లటి అన్నం కానీ వేడివేడి అన్నం కానీ వాడవచ్చండి. ఈ రెసిపీ మార్నింగ్ టైం ఫాస్ట్గా చేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేయచ్చు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఈ రైస్లో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నం వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించిన అన్నమే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ప్రెస్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంతలో మనం సర్వింగ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని కొంచెం కొంచెం నొక్కి నొక్కి పెట్టుకుంటే సర్వింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అలా ప్రెస్ చేసిన దాన్ని ఇలా ప్లేట్లో పెట్టుకొని టర్న్ ఆఫ్ చేసుకుంటే మనకి డిస్ప్లేకి చాలా బాగుంటుంది. దానిపైన జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, గార్నిషింగ్ అయిపోయింది. అలాగే దీనిని మనం అలాగే ఫ్లేవర్డ్ రైస్ కాబట్టి తినేయచ్చు డైరెక్ట్గా, లేదంటే మనం ఏ కుర్మా కర్రీ కానీ మసాలా కర్రీ దేనితోనైనా తినచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా క్యాప్సికమ్ జీరా రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.